నమశివాయ శ్రీ మాత్రే నమః భగవంతుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఒక చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అనేక మంది అనాగరికులు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, కానీ మాంసాహారాన్ని స్వీకరించే వాళ్ళు మాత్రం ఆదివారం నాడు స్వీకరించకూడదు అంటుంది శాస్త్రం. అదేంటండి, ఆదివారమే కదా సెలవు వచ్చేది, ఆ రోజే మటన్ తెచ్చుకొని బాగా ఆహా అద్భుతంగా చేసుకొని తింటూ ఉంటాం ఇంటిల్లిపాది. మీరు ఆదివారమే తినకూడదంటే ఎట్లాగంటే, శాస్త్ర పరిజ్ఞానం శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం ఇది. ఆదివారం మాంసాహారాన్ని తినటం వలన సూర్యుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సుమా, తస్మాత్ జాగ్రత్త. సూర్యభగవానుడు ఆకలిస్తే ఉంది, అనారోగ్యం వచ్చేస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు కదండి, ఆరోగ్యకారకుడు పరమేశ్వరుడు శివుడు, శివుడికి ఇష్టమైన వాడు సూర్యుడు. అందుచేత శివ ఆరాధన చేస్తే సూర్య ఆరాధన చేసినట్టే లెక్క. ఇక్కడ సూర్యభగవానుడు చెప్పాడు, ఆదివారం ఎవరైనా మాంసం తిన్నారా బడాష్ మీ ఆరోగ్యం కథం అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి మాంసాహారాన్ని ఆదివారం నాడు మాత్రం భుజించవద్దు. మాంసాహారం భుజించని వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలం కూడా ప్రసాదిస్తాను అన్నాడు. ఆదివారం నాడు మాంసాహారం ఎవరైతే తినకుండా ఉంటారో వారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యాన్ని కూడా ఇస్తున్నాను అన్నాడు ఆ సూర్యభగవానుడు. మీకు అశ్వమేధయాగ ఫలితం కావాలనుకుంటున్నారా? అయితే మాంసాహారాన్ని ఆదివారం నాడు భుజించకండి. తస్మాత్ జాగ్రత్త. సర్వే జనా సుఖినో భవంతు.